హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఒక ఫ్యూ అప్డేట్స్ అబౌట్ ఎస్ఆర్హెచ్. ఓకేనా, ఈరోజు వచ్చి ఒక మ్యాచ్ డే, ఎస్ఆర్హెచ్కి వచ్చి ఈరోజు మ్యాచ్. దాని తర్వాత పాయింట్స్ టేబుల్లో ఈరోజు ఎస్ఆర్హెచ్ కలిసి చేంజెస్ ఉంటుందా లేదా మొత్తం డీటెయిల్ చూడబోతాం. దాని తర్వాత వచ్చి వాషింగ్టన్ సుందర్ వచ్చి ఈ మ్యాచ్ ఆడడు, ఎందువల్లని మొత్తం డీటెయిల్ చెప్తాను. వాషింగ్టన్ సుందర్కి ఒక చిన్న ఇంజురీ అయింది, దానివల్ల ఎన్ని మ్యాచ్ల దాకా వాషింగ్టన్ సుందర్ అన్అవైలబుల్లో ఉంటాడో మొత్తం డీటెయిల్గా వీడియో చూపుతాం. దానివల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈరోజు 7:30 అనేది కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఇది ఒక చిన్న అప్డేట్. ఓకేనా, 7:30 అనేది మ్యాచ్ ఉంటుంది, ముంబై స్టేడియంలో జరుగుతుంది. ఓకేనా, ఓకే. సెకండ్ అప్డేట్ వచ్చి పాయింట్స్ టేబుల్లో ఏమైనా చేంజెస్ ఉంటుందా, దట్ మీన్స్ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన తర్వాత అంటే అఫ్కోర్స్ అనేది చాలా చేంజెస్ అనేది ఉంటుంది. ఒక బిగ్ రన్ రేట్తో మాత్రం ఎస్ఆర్హెచ్ గెలిస్తే అఫ్కోర్స్ సెకండ్ స్పాట్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది, బట్ అది జరగదు. ఎందుకంటే వాళ్ళు బిగ్ రన్ రేట్తో గెలవాలి, అదనేది జరగదు. కాబట్టి ఒకవేళ మామూలుగా గెలిచినా ఎస్ఆర్హెచ్ అనేది ఎన్నో స్పాట్కి పోతుందంటే అఫ్కోర్స్ వాళ్ళు పోయేది వచ్చి ఒక 7 స్పాట్కి వెళ్తారు. అదే రన్ రేట్ అనేది బాగుండింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి సెకండ్ ప్లేస్లో వెళ్ళిపోయి ఉంటారు, ఒక సూపర్ ఉండింటుంది. సెకండ్ స్పాట్లో ఉంటే ఎస్ఆర్హెచ్ ఇంకంతే, థర్డ్ కన్సిక్యూటివ్ విన్ ఉంటుందా లేదని వెయిట్ అండ్ వాచ్. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ మాత్రం అఫ్కోర్స్ గెలవాలని అనుకుంటారు, ఎందుకంటే మూడో మ్యాచ్, ఈ మ్యాచ్ గెలిస్తే కాన్ఫిడెన్స్ అనేది ఇంకా 100% పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ గురించి చూస్తాం. వాషింగ్టన్ సుందర్కి అనేది ఇంజూర్ అయింది. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ వచ్చి ఎప్పటి నుంచి ఆడతాడు బ్రో అట్టని చాలామందికి చాలా డౌట్స్ ఉంది కదా. అఫ్కోర్స్ ఫ్యూ మ్యాచెస్ దాకా వాషింగ్టన్ సుందర్ని మిస్ అవ్వచ్చు ఎస్ఆర్హెచ్, అతని ఇంజూర్ అలా ఉంది. దానివల్ల మనం ఫ్యూ మ్యాచెస్, దట్ మీన్స్ నెక్స్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, దాని తర్వాత పంజాబ్తో ఉంది, కేకేఆర్ పంజాబ్ ఇలాంటి ఫ్యూ మ్యాచెస్ అనేది వాషింగ్టన్ సుందర్ మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. చాలామంది నేను కమెంట్ బస్సులో ఆడుతున్నారు బ్రో వాషింగ్టన్ సుందర్ ఆడతాడలేదని, నేను తెలియకుండా చాలామందికి ఆడతారు బ్రో నేను. మళ్ళీ చూసినప్పుడు తెలుస్తుంది వాషింగ్టన్ సుందర్కి అనేది ఇంజూర్ అయింది, దానివల్ల ఫ్యూ మ్యాచెస్ మిస్ అయ్యేదానికి ఛాన్సెస్. అఫ్కోర్స్ ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం పాయింట్స్ టేబుల్లో బిగ్ చేంజెస్ ఉంటుంది. అఫ్కోర్స్ మీరు కింద కమెంట్ బస్లో కమెంట్ చేయండి, థర్డ్ కన్సిక్యూటివ్ విన్ ఎస్ఆర్హెచ్కి ఉంటుందా లేదని. అబౌట్ నేను వాషింగ్టన్ సుందర్ గురించి నెక్స్ట్ వీడియో దాని గురించి ఇంకా డీటెయిల్గా వస్తాను. టాటా సీ గాస్, మీటింగ్ నెక్స్ట్లో. వీడియో నచ్చిన లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసేయండి.